నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గంగా పుష్కరాలు వారణాసి. గంగా పుష్కరాలు అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది వారణాసి. కాశీ పట్టణానికి అంటే కాశీ క్షేత్రానికి వెళ్ళాలని చాలామంది ఎన్నో రోజుల ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకుని ఈ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. అయితే నేనైతే నిజంగా వండర్ అని చెప్పాలి, సడన్గా ప్లాన్ చేసుకున్నాను అంతే, ఒకరోజు ముందంతే. పుష్కరాలు మొదలైన నెక్స్ట్ డేనే బయలుదేరి వచ్చాము. నాకు ఎందుకు వెళ్ళాలనిపించింది, గంగలో ములగాలనిపించింది, ఇంక వెంటనే బయలుదేరి వచ్చేస్తాం. అనుకోకుండా కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది, కానీ ఫ్లైట్ టికెట్స్ అవి ఇంకా ఆ విషయం పక్కన పెడితే మిగతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరిగిపోయాయండి. ఈశ్వరుడి దయవల్ల ఎక్కడా ఏది ఇబ్బంది పడలేదు. అయితే గంగా పుష్కరాలకి రాలేని వారి ఎంతోమంది మన సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు కదా, వారందరికీ ఆ గంగా పుష్కరాలు సంబంధించి అంటే గంగమ్మని మరి ఆలయం అంటే మనల్ని ఎలాగో షూట్ చేయనివారు అనుకోండి, కాశీ పట్టణాన్ని ఇదంతా కూడా చూపించాలనుకుని నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఈ వీడియో నిజంగా పనికొచ్చేదే, ఎందుకంటే గంగా పుష్కరాలకి వెళ్ళలేని ప్రతి ఒక్కరి కోసం కూడా వారణాసికి సంబంధించిన వివరాలన్నీ కూడా అంటే నాకు సంబంధించి దొరికినంత వరకు కూడా నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. చీరలనే కాదు ఇటువంటి మంచి విషయాలు కూడా దయించి ఆదరించండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి. చాలామంది మాట్లాడుతున్నారు నాతో, నేను వారణాసిలో కూడా చాలామంది కనిపించారు, ఎయిర్పోర్ట్లో కనిపించారు, మీ సబ్స్క్రైబర్స్ అండి అన్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే లేదు మేడం వీడియోలు వస్తున్నాయి కదా అని చేసుకోలేదన్నారు. ప్లీజ్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ రోజున మనకు 4 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండేవారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా అన్ని వీడియోలాగే ఆదరించండి. ఇక మనం గంగా పుష్కరాలకి సంబంధించి అన్నీ కూడా చూద్దాం రండి. గంగా పుష్కరాల్ని ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. అందుకే దేశం నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి స్నానం చేసి పెద్దలకు తర్పణానుదరడం జరుగుతుంది. గంగా పుష్కరాల సమయంలో పెద్దల్ని తలచుకుని తర్పణాలు పెడితే వారి ఆత్మలు శాంతిస్తాయని నమ్మకం. కాశీనాథుడు కొలువు తీరిన పవిత్ర వారణాసిలో గంగా పుష్కర స్నానానికి 64 స్నాన ఘట్టాల వరకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిలో మణికర్ణిక ప్రధానమైందిగా చెప్తారు. గంగలో స్నానం చేసేటప్పుడు త్రికరణ శుద్ధితో చేయాలి. నది పవిత్రతని కాపాడుతూ స్నానమాచరించాలి. పుష్కర స్నానం చేసేటప్పుడు శుభ్రమైన వస్త్రాల్ని ధరించాలి. మన దేశంలో 12 జీవనదులు ఉన్నాయి. వీటిలో గంగానది ముఖ్యమైనది. గంగానదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయని పురాణాలే చెప్తున్నాయి. ప్రతి నదికి కూడా పుష్కరాలు వస్తుంటాయి. అలాగే గంగానదికి కూడా పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఇవి 12 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ సమయంలో గంగానదిలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు కూడా హరిస్తాయి. ఇక గంగా పుష్కరాలు జరిగే పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏంటంటే గంగోత్రి, గంగా సాగర్, హరిద్వార్, బద్రీ నాద్, కేదార్ నాద్, వారణాసి, రిషికేస్, అలహాబాద్. ఈ క్షేత్రాలలో మీరు గంగా స్నానం చేయొచ్చు. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుంది అని చెప్తారు. భారతదేశం ఆధ్యాత్మిక ప్రదేశం. మన హిందూ మతంలో గంగానదికున్న ప్రాముఖ్యత అత్యున్నతమైనది. గంగానదిని గంగమ్మ తల్లి అంటారు. పావన గంగా, గంగా భవానీ అని పేర్లతో పిలుచుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటారు. చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమని హిందువుల నమ్మకం. గంగానదిలో ఒక్కసారి స్నానం చేస్తే జన్మజన్మల పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుందని చెప్తారు. అంతేకాదు మరణించిన తమ కుటుంబీకుల అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేస్తే వారికి స్వర్గలోక ప్రాప్తి వస్తుందని చెప్తారు. అందుకే దేశ విదేశాల్లోని హిందువులు తమ కుటుంబ సభ్యుల అస్థికలను గంగానదిలో కలపడానికి వారణాసికి గయకు వెడతారు. ఇక ఇంట్లో గంగానదీ జలాన్ని ఒక చిన్న పాత్రలో ఉంచుకోవడం శుభమని చెప్తారు. హిందూ మతం ఆచారాల ప్రకారం చూసుకుంటే గంగానది చాలా పవిత్రమైనది, పావనం చేసేది. ఉత్తరాఖండ్ రాష్ట్రం పరిధిలోని హిమాలయ పర్వతాలలో గంగోత్రి అనే హిమానీ నదంలో భాగీరథి నది ఉద్భవిస్తుంది. ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకానంద నది దీనితో కలుస్తుంది. అక్కడి నుండి దీనిని గంగా అని అనడం జరుగుతుంది. గంగా పుష్కరం అనగా ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి జరుపుకునే గంగా నది యొక్క పండుగ. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది. బృహస్పతి 12వ రాశైన మీనంలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం పూర్తవుతుంది. సాధారణంగా పుష్కర కాలం 1 సంవత్సరం పాటు ఉంటుంది అని అంటారు. గంగా నదికి పుష్కర శోభ వచ్చిందండి. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. భక్తులతోటి కిటకిటలాడుతుంటే పుణ్యస్నానాలు ఆచరించే భక్తులతోటి గంగా నది తీర ప్రాంతాలన్నీ కూడా కళకళలాడిపోతున్నాయి. గంగా పుష్కరాలకి సంబంధించి చాలామంది టెన్షన్ పడుతున్నారేమో, అందుకే నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మన వాళ్ళు ఎవరు వస్తున్నా కూడా ఆల్మోస్ట్ నేను అడిగిన దాని ప్రకారం చూసుకుంటే నేను మళ్ళీ ఒకటే మాటని మళ్ళీ చెప్తున్నానని మీరు అనుకోవద్దు. 75% వరకు కూడా సౌత్ వారే అన్నారు. ఆ సౌత్ వారిలో ఎక్కువగా మన తెలుగు వారే ఉన్నారండి. ఆంధ్ర తెలంగాణ నుంచి చాలామంది వచ్చారు. ఫస్ట్ ఇవాళ థర్డ్ డే అనుకుంటే, ఫోర్త్ డే ఇవాళ. ఇప్పటికే చాలామంది తెలుగువారు ఉన్నారండి, ఇంకా చాలామంది దిగుతున్నారు కూడా. ఇంకా ఏంటంటే ఎక్కడికక్కడ అన్నదానం మన తెలుగువారే చాలామంది ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక తర్వాత ఇక్కడికి గవర్నమెంట్ కూడా చాలా మంచి ఏర్పాట్లు చేస్తుందంటే సెక్యూరిటీ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కొంచెం ట్రాఫిక్ జామ్లు అవి ఉంటాయి, ఎందుకంటే వారణాసి కొంచెం ఎక్కువగా వచ్చిపోయేవాళ్ళు ఉంటారు కాబట్టి అదొకటి చిన్న సమస్య. ఇక తప్పితే ఇంక పెద్దగా ఏమీ లేదు. అయితే దర్శనానికి మాత్రం క్యూలో నిలబడినప్పుడు ఇంచుమించుగా ఒక 4 అవర్స్ పైనే పడుతుంది, ఎందుకంటే ఆ లోపలంతా గల్లీలోంచి వచ్చి మనం వెళ్ళాలి. మీకు తెలుసు కదా వారణాసి గురించి. అయితే లోపల మాత్రం ఆలయానికి సంబంధించి మోడీ గారు ఇక్కడ ఎన్నికైన తర్వాత ఆయన చాలా అన్నమాట ప్రకారం చాలా డెవలప్ చేశారండి. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో ఆలయం అన్నంత అద్భుతంగా ఉందండి. అసలు ఆ గుళ్ళో ఉన్న ఒక 10 సార్లు మోడీ గారిని తలుచుకోవడమే అయింది. నేనేమి ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ అని కాదు, అంత డెవలప్ చేశారంటే మంచి క్షేత్రాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. లోపల చాలా విశాలంగా ఉంది. ఒకప్పుడు ఏంటంటే మనం మామూలుగా కాశీ విశ్వేశ్వరుడు దర్శనానికి రావాలంటే ఇరుకిరుగ్గా చిన్నగా గల్లీలోంచి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. లోపల విశాలమైన ప్రాంగణంలో చాలా బాగుంది. మన తిరుపతి దేవస్థానంలాగా చాలా చక్కగా చేశారు. ఇక తర్వాత ఘాట్ల విషయానికి వచ్చేటప్పుడు కూడా ఏం చేశారంటే ఘాట్లన్నీ కూడా చాలా చక్కగా, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే మామూలుగా ఈ ఓల్డ్ సిటీ వరకు వదిలేస్తే సిటీ వరకు చాలా వరకు నేను చూసినంత వరకు కూడా క్లీన్ అండ్ గ్రీన్ అండి. ఒకప్పటితో పోల్చుకుంటే చాలా బాగుంది. ఎందుకంటే నేను 6 years బ్యాక్ వచ్చాను, ఆ తర్వాత రాలేదంటే కరోనాకు ముందు వచ్చాను, అంత తర్వాత రాలేదు. నేను 6 ఏళ్ల తర్వాత చూడడమేమో నాకు చాలా బాగా నచ్చిందండి. ఇక తర్వాత స్నానానికి సంబంధించి కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ ఘాట్ల దగ్గర చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇటువైపుకి రండి, మనకి బోటు పెద్ద ఎక్కువేం తీసుకొని మీరు 4-5 ఉంటే మాట్లాడుకోండి. వాటర్ కూడా చాలా బాగుంటుంది. చాలామంది ఇటువైపుకి వచ్చే స్నానం చేస్తారు. మీరు ఇటువైపుకి వచ్చి కూడా స్నానం చేయండి. ఇక తర్వాత ఏంటంటే అన్నీ బాగున్నాయండి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా జనం ఉంటారు, అమ్మో ఎలాగా అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. 84 ఘాట్లు కాబట్టి చక్కగా మీకు ఎక్కడ వీలైతే అక్కడ మీరు స్నానం చేయొచ్చు. అది కూడా కాకుండా మళ్ళీ గంగకి ఇటువైపుకి వచ్చి కూడా మీరు చక్కగా స్నానం చేయొచ్చు. చాలా బాగున్నాయండి. గంగా పుష్కరాలకి వారణాసికి వస్తున్న మన తెలుగు ప్రజలందరికీ కూడా నేను నా శుభాకాంక్షలు, అంటే వాళ్ళకి వెల్కమ్ కూడా చెప్తున్నానని చెప్పచ్చు. చక్కగా హాయిగా రండి, ఎటువంటి ఇబ్బంది లేదు. హాయిగా వచ్చి ఆ విశ్వేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోండి. ప్రశాంత్ ఎటు వచ్చి కొంచెం దర్శనానికి సమయం పడుతుంది, ఒక్కటే మీరు ఓపికగా ఉండాలి. ఇదే కాదులేండి, అన్నీ ఫస్ట్ మనం కాలభైరవుడు గుడి చూసిన తర్వాత మిగతా అన్ని గుళ్ళకి వెళ్తాం కదా. ఆ కాలభైరవుడు గుడి దగ్గర మృత్యుంజయ ఆలయం కూడా ఉందండి. నేను ఇప్పుడు వీడియోలో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఆలయాన్ని దర్శించండి. మన శక్తిపీఠం అమ్మవారి ఆలయం ఎంత పవర్ఫుల్లో ఆ టెంపుల్ కూడా అంత పవర్ఫుల్ అండి. లోపల చాలామంది జపం చేసుకుంటున్నారు. నేను ఆలయం కూడా ఇప్పుడు నేను మీకు ఆ వీడియో అప్లోడ్ చేసి నేను ఆలయ విశేషాలు కూడా నేను చెప్తాను. ఇక ఈ సందర్భంలో పుష్కరాలు ఎలా ప్రారంభమయ్యాయి అనేది కూడా తెలుసుకుందాం. తుందిలుడు అనే మహర్షి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేశాడట. ఆ తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేను నీలో శాశ్వతంగా ఉండిపోయేలా వరాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు. సరే అన్న పరమేశ్వరుడు తనలో ఉన్న జలశక్తికి ప్రతినిధిగా తుందిలుని నియమిస్తాడు. అలా ముల్లోకాల్లోనున్న నదులన్నింటికీ తుందిలుడు అధిపతవుతాడు. ఈ ప్రపంచంలోని జీవరాశులన్నింటికీ నీరే జీవనాధారం కాబట్టి తుందిలునికి పుష్కరుడు అంటే పోషించేవాడు అనే పేరు వచ్చింది. పుష్కరుడు అనే బ్రాహ్మణుడు అంటే ఇంకొక కథ కూడా ఉంది, అది కూడా తెలుసుకుందాం. పుష్కరుడు అనే బ్రాహ్మణుడు పరమేశ్వరుడు కోసం తపస్సు చేస్తాడు. ప్రత్యక్షమైన భోళాశంకరుడు వరం కోరుకోమంటే జీవులు చేసిన పాపాలతో నదులు అపవిత్రమైపోతున్నాయి, తన స్పర్శతో నదులు పునీతమయ్యే వరాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు నువ్వు ఏ నదిలోకి ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుంది. ఏడాదికి 12 రోజుల పాటు ఒక్కొక్క నదిలోకి ప్రవేశిస్తావు. ఆ 12 రోజులు ఆయా నదుల్లో స్నానమాచరించేవారు శివైక్యం పొందుతారని వరమిస్తాడు. పుష్కరుడికిచ్చిన వరంలో తనకీ భాగం కావాలని దేవగురువు బృహస్పతి అడగడంతో బృహస్పతి ఏడాదికో రాశిలో ప్రవేశిస్తాడు. రాశి మారినప్పుడు ఆ రోజు నుంచి 12 రోజుల పాటు పుష్కరుడు ఒక్కో నదిలో ఉంటాడని శివుడు బ్రహ్మ చెప్తారు. అందుకే బృహస్పతి రాశి మారిన రోజు నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతి ఒక్కో రాశిలో దాదాపు ఏడాది పాటు ఉంటాడు. అందుకని ఈ 12 రాశులను బృహస్పతి చుట్టబెట్టాలంటే దాదాపు 12 ఏళ్ల సమయం పడుతుంది. అంటే ఒక నదికి పుష్కరాలు జరిగితే మళ్ళీ అదే నదికి పుష్కరాలు రావాలంటే 12 ఏళ్ల సమయం ఆగాలి. అందుకనే 12 ఏళ్ల కాలాన్ని పుష్కర కాలం అని అంటారు. ఈ ఏడాది బృహస్పతి మేషరాశిలో ప్రవేశించడంతో మనకి గంగా పుష్కరాలు వచ్చాయి. ఏప్రిల్ 22 నుంచి మే 3వ తేదీ వరకు జరిగే పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరంతోటి కలిసి నదీ జలాల్లోకి ప్రవేశిస్తారట. కాబట్టి ఆ నీటిలో స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని, అక్కడ పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. గంగోత్రి హిమనీ నదంలో పుట్టిన భగీరథి దేవప్రయాగ వద్ద అలకనందతో సంగమించి గంగా అవుతుంది. హరిద్వార్ దగ్గరకు వచ్చిన తర్వాత జనగంగ అవుతుంది. కోసి, గోమతి, సోన తదితర నదులు ప్రవాహ మార్గంలో కలుస్తాయి. ఇక అలహాబాద్ దగ్గర యమున కూడా తోడవుతుంది. ఆ తర్వాత ఎన్నో చిన్న పెద్ద నదులు గంగలో కలిసి ఉద్ధృతిని పెంచుతాయి. పశ్చిమ బెంగాల్లోని మాల్దా దగ్గర గంగ మొదటిసారి చిలుతుంది. అక్కడి నుంచే గంగానది చీలిక హుగ్లీ నది మొదలవుతుంది. ప్రధాన గంగను మాల్దా తర్వాత పద్మానది అని అంటారు. బంగ్లాదేశ్లోకి ప్రవేశించాక బ్రహ్మపుత్ర చీలికైన జమునా నది ఇందులో కలుస్తుంది. ఆ తర్వాత మేఘన జత అవుతుంది. ఆ తర్వాత ఎన్నో చీలికలుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగానదిలోని కొన్ని రకాల సూక్ష్మ క్రిములకు వివిధ వ్యాధుల దుష్ప్రభావాన్ని తగ్గించే గుణముందని పరిశోధనలే చెప్తున్నాయి. గంగోత్రి నుంచి బయలుదేరి ఎన్నో అరుదైన మొక్కల్ని, వనమూలికల్ని తనలో కలుపుకుని ప్రవహించే గంగానదికి ఔషధీయ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెప్తారు. ఇక అన్నింటికీ మించి గంగ మీదున్న నమ్మకం, అచంచలమైన భక్తి ఆ నీటికి అంత మహత్తునిచ్చింది. గంగమ్మలో ఒక్కసారి మునక వేస్తే చాలు సర్వపాపాలు హరిస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు. పుష్కరాల సమయంలో గంగానదికి వెళ్ళి స్నానం ఆచరించలేని వారి కోసం కనీసం గంగమ్మనైనా చూపించాలనే నా తాపత్రయం వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా గంగానది పుష్కరాల ఎపిసోడ్స్ ఉన్నాయి. గంగా హారతి నెక్స్ట్ ఎపిసోడ్లో అందిస్తాను.